ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। तत्थात्रेयं शिवं शांतं इन्द्रनीलनिभं प्रभुं आत्ममायारतं देवं अवधूतं दिगंबरं भस्मोद्धूलित सर्वांगं जटाजूट धरं विभुं चतुर्बाहुमुदारांगं दत्तात्रेयं नमाम्यहम्। श्री गुरु चरित्र अध्यायमु 43। ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। श्री गुरुडु सायं देवुनितो चेप्पिन आ व्रत विधानमु सिद्धयोगी इला तेलिपारु। ఈ అనంత వ్రతము ఆచరించడం వలన ఎందరికో అభీష్టాలు సిద్ధించాయి. దీని వలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు. పాండుపుత్రుడైన ధర్మరాజు కపట జూదంలో ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకుని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు. దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ల రాజ్యం అపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతులా కష్టపెట్టారు. వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతూ ఉంటే వారి పుణ్యం కూడా నశింపచేయమని దూర్వాస మహర్షిని పురిగొల్పి వారిపైకి పంపారు. ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్లాడు. పాండవులు అతనిని పూజించి, స్వామి, నీవు భూభారం తొలగించడానికే అవతరించావు. మేము మీకు ప్రాణ సమానులైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చినదేమిటి? నీవే ఉపేక్షిస్తే మాకింక దిక్కెవరు అని బాధపడ్డారు. ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది. శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు, నేనే అనంతుడను, సర్వవ్యాపిని, త్రిమూర్తులు, చతుర్దశ భువనాలు, ఆకాశం వలె అనంతుడనైన నాయందు ఉన్నాయి. అట్టి సర్వాంతర్యామిగా అనంతుడుగానున్న నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ అభీష్టాలన్నీ నెరవేరుతాయి, మీ కష్టాలు తీరుతాయి. ఈ అనంత వ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు. పూర్వం కృతయుగంలో వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు. అతనికి సుశీల అనే కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి చనిపోయింది. సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేది. సుమంతుడు తన కర్మానుష్ఠానానికి భంగం రాకుండా ఉండేందుకు రెండవ వివాహము చేసుకున్నాడు. కాని ఆమె గయ్యాళి, ఎప్పుడూ భర్తతోనూ సవతి కూతురుతోనూ పౌట్లాడుతూ ఉండేది. కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌండిన్యునికి ఇచ్చి వివాహం చేశాడు. కాని అతని భార్య పెట్టే బాధలకు ఓర్వలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురం ఉండదలచాడు. అయినా కూతురు కాపురానికి వెళ్లే రోజు కూడా దోవబత్తేనికి కించత్తు తేలపిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు. ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు. మరుసటి రోజు మధ్యాహ్నము ఒక ఏటి వద్ద ఆగి కౌండిన్యుడు స్నాన సంజాదులు గావించుకున్నాడు. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకుని కలశాలు పెట్టి పూజిస్తూ ఉంటే సుశీలాదేవి విచారించగా తాము అనంత వ్రతము చేస్తున్నట్లు చెప్పారు. ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానం ఇలా చెప్పింది, ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధము చేసుకుని ప్రవహించే నీటిలో స్నానము చేసి ఎర్రని చీర కట్టుకుని ఆకులతో ఒక కలశం స్థాపించాలి.
ఒక కొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మము గీచి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతి నుంచి శేషసాయి అయిన చతుర్భుజిని ద్వాదశాక్షరి మంత్రంతో గాని పురుష సూక్త విధానంతో గాని యథాశక్తి పూజించాలి. తరువాత ఆ తోరము కుడిచేతికి కట్టుకుని పాత తోరం విసర్జించాలి. తరువాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విప్రునికి దానమియ్యాలి. తరువాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరములు చేశాక 14 కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇలా చెప్పి ఆ ముత్తైదువ సుశీలాదేవి చేత కూడా అనంత వ్రతము చేయించింది. తరువాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది. ఆ వ్రతమహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారినక్కడే ఉండమని ప్రార్థించారు. అక్కడ కొంతకాలము కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖంగా నివసించాడు. ఒక రోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూచి, ఇదేమిటి, నన్ను వశం చేసుకోవడానికి ఈ ఎర్రని తోరం ధరించావా ఏమి అని అడిగాడు. అది అనంత తోరమని, దాని మహిమ వల్లనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పినా నమ్మక అతడు దానిని తెంచి నిప్పులో పడవేశాడు. కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వము దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదమ్ముది గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయనను శరణు పొందనిదే, భోజనమైనా చేయనని శపథము చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెదకసాగాడు. దారిలో ఒక చోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు. అదేమి చిత్రమో గాని దానిమీద ఒక్క పక్షైనా వాలలేదు. కౌండిన్యుడు అనంతుడెక్కడ అని అడుగగా, ఆ చెట్టు, నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి, నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది. ఆ ముని మరొక చోట ఒక గడ్డి పరకైనా కొరకని ఆవును దూడను చూచి వాటిని అడిగాడు. అవి కూడా అలానే చెప్పాయి. మరొక చోట అటువంటి ఆంబోదే కనిపించి అలానే చెప్పింది. ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యునికి 2 కొలనులు కనిపించాయి. ఒక దానిలో నీరు మరొక దానిలోకి ప్రవహిస్తుంది. వాటి దగ్గర ఎక్కడా ఒక్క కొంగైనా వాలడం లేదు. అవి కూడా అనంతుని గురించి అతనికి అలానే చెప్పాయి. తరువాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకెక్కడా కనిపించలేదన్నాయి. చివరకు అలసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు. అప్పుడొక ముసలివాడు అతనిని చేయి పట్టి లేవదీసి, అనంతుని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనం పైనున్న ఒక సుందర విగ్రహుని చూపించాడు. కౌండిన్యుడు అతడే అనంతుడని తలచి అతనిని స్తుతించి నమస్కరించాడు. అప్పుడు అనంతుడు అతనికి 4 పురుషార్థాలు శాశ్వత వైకుంఠ నివాసము వరంగా ప్రసాదించాడు. అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూచిన వింతలన్నింటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడు ఇలా చెప్పాడు, పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవరికీ విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదాలతోనే గడిపాడు. అందుకతడు మరుజన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్టై అడవి పాలయ్యాడు. చవిటి నేలను దానమిచ్చిన వాడు మరుజన్మలో మేతమయ్యని పశువయ్యాడు. శ్రీమంతులై కూడా కొంచెమైనా దానము చెయ్యని వాడు నీవు చూచిన ఆబోతుగా ఆంబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెళ్ళే నీవు చూచిన ఆ 2 చెరువులు. క్రోధము వహించిన వాడు గాడిదగాను, మదించి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడు ఏనుగుగాను జన్మించారు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడవయ్యావు కనుకనే ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను. అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెలుపమని నిన్ను కోరినాయి కనుకనే వాటన్నిటికీ ముక్తి కలిగింది. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటి నుంచి సుశీలాదేవి, కౌండిన్యుడు సుఖంగా జీవించి తరువాత వైకుంఠానికి వెళ్లారు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంత వ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యం సంపాదించుకోగలిగారు. నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితము పొందని వారే లేరు. కనుక సాయం దేవా, నీవు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌండిన్యుని వలె ఆ వ్రతం ఆచరించు.
ముందు ముందు నాగనాథుడు అతని సంతతి వారు నిష్ఠతో ఈ వ్రతమాచరించి శ్రీగురుని పూజించి అచ్చటి బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేశారు. తరువాత అతడు తన భార్యాబిడ్డలను ఇంటి వద్ద దించివచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించాడు. అందువల్లనే నీకీనాడు కల్పవృక్షము వంటి శ్రీగురు చరిత్ర లభించింది. అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యుడవు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 43వ అధ్యాయము సమాప్తం.